ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం, నియోజకవర్గ అభివృద్ధి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవంత్ రెడ్డి తెలియజేశారు. ముఖ్యమంత్రి ఏప్రిల్ నుండి కొత్త ఫంక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగిందని, దానికి అనుగుణంగానే కృషి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవంత్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఎమ్మెల్యే పద్మా దేవంత్ రెడ్డి. ఇస్తరంగ ఆమె మాట్లాడుతూ, మీకోసం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సాధ్యమైనంత వరకు తీర్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ఫెన్షన్, డబుల్ బెడ్రూమ్, ఇండ్లకు సంబంధించిన వినతులు రావడం జరిగిందన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి ఏప్రిల్ నుండి 3 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్లలో అవకాశం కల్పిస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో నడిపించే విధంగా కృషి చేస్తామన్నారు. మీకోసం కార్యక్రమం రాష్ట్రంలో ఇతర శాసనసభ్యులు కూడా అనురాశిస్తూ వారికి కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని ఫోన్ చేసి చెప్పడం జరిగిందన్నారు. మరి ఈరోజు రేపు రంజాన్ పండుగ సందర్భంగా మరి మీకోసం ప్రోగ్రామ్ను తొందరగా ముగించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు కూడా యథావిధిగా ల్యాండ్ సమస్యలు, పర్సనల్ సమస్యలు, అదేవిధంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, హౌసెస్ గురించి కూడా చాలామంది రావడం జరిగింది. మరి వారికి మండల పరిధిలో, ఈ నియోజకవర్గ పరిధిలో మాకున్న అధికారులను బట్టి వాటిని సమస్యలు పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఇంకేమన్నా వేరే నియోజకవర్గాల సమస్యలు కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి, వారి శాసనసభ్యులకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలను కూడా మరి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. మరి మీకోసం ప్రోగ్రామ్కి అయితే ప్రతి 2వ డేట్ నాడు 16వ డేట్ నాడు అధికారులతో సహా మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అందరూ కూడా తమ యొక్క సమస్యలు వెలువించడం కోసం వస్తూ ఉన్నారు. తప్పకుండా వారి సమస్యలను కూడా సాధ్యమైనంత వరకు వాటిని మా పరిధిలో ఉన్నంత వరకు తొలగించుకుంటూ వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామును వినియోగించుకుంటున్న వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా రాబోయే కాలంలో కూడా ఇలాంటి ఈ ప్రోగ్రామ్ను ఇంకా ఎక్స్టెండ్ చేసే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వాళ్ళ సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా మీకోసం ప్రోగ్రామ్ కొనసాగుతూ ఉంది. దీన్ని మరి మీకోసం ప్రోగ్రామ్ను చాలామంది శాసనసభ్యులు కూడా పాటిస్తూ ఉన్నారు. మరి వారికి కూడా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి నాతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మంచి కార్యక్రమము, ఈ కార్యక్రమాన్ని ఈ విధంగానే కొనసాగిస్తాం, అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.